రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుచుతున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే డ్రైన్లలో పూడికతీత పనులు పూర్తి చేశామన్నారు. సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు. 53వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ మహాదేవ అప్పాజీతో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు విస్తృతంగా పర్యటించారు. స్థానికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో సిమెంటు రోడ్లు, డ్రైన్లు నిర్మించామని చెప్పారు. అర్హత ఉండి సర్టిఫికెట్లు అందని వారి కోసం జూలై 1 నుంచి నిర్వహించే జగనన్న సురక్షా కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. 53వ డివిజన్లో జరుగుతున్న వివిధ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో 51, 54 డివిజన్ల కార్పొరేటర్లు, మరుపిల్ల రాజేష్, హర్షద్ నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, సచివాలయం సిబ్బంది, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 53వ డివిజన్లో డ్రైనేజీ ఇష్యూ, ఎందుకంటే రానున్న వర్షాకాలం సంబంధించి ఎక్కడ కూడా వాటర్ రాకుండా ఉండడానికి అన్ని డ్రైనేజీలు, మెయిన్ డ్రైన్స్ అన్ని కూడా విఎంసీ అధికారులతో కలిసి పూర్తిగా సీఎంహెచ్ఓ కావచ్చు, సీఈ గారు కావచ్చు, ఈఈ గారు కావచ్చు, అందరూ కలిసి మొత్తం డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా కూడా పూడికలు తీసేసి వచ్చే వర్షాల కాలానికి ఏమాత్రం కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి ఈరోజు మా స్థానిక కార్పొరేటర్ అప్పాజీ గారు, అదేవిధంగా మరిపల్లి రాజేష్ గారు, మన హర్షద్ గారు, అందరు కార్పొరేటర్లు కలిసి మొత్తం ఏరియా అంతా కూడా తిరగడం జరిగింది. పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థని చక్కగా పూర్తిగా క్లీన్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డ్రైన్ నిర్మాణాలు కానీ, గణపతి రోడ్డు నిర్మాణం కానీ, డ్రైన్ స్ట్రీట్లో డ్రైన్ నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా త్వరితగతిన చేసే విధంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా చేయమని చెప్పడం జరిగింది. ఏదైతే రేపు జగనన్న సురక్ష కూడా 1వ తారీఖు నుంచి ఎవరికైనా 1 అర్హత ఉండి కూడా ఏమన్నా వాళ్ళకి సర్టిఫికెట్స్ రాకపోతే ఆ సర్టిఫికెట్ అన్నింటి కూడా 11 రకాల సర్టిఫికెట్ని జగనన్న సురక్షలో పెట్టి వారందరికీ కూడా నేరుగా అందించే విధంగా క్యాంప్స్ పెట్టడం కానివ్వండి. ఎందుకంటే మా ముఖ్యమంత్రిగా లక్ష్యం ఒకటే, చివరి వ్యక్తి వరకు కూడా, అవకాశం ఉన్న చివరి వ్యక్తి వరకు కూడా పథకాలు అందాలని చెప్పి లక్ష్యంతో. ఎందుకంటే గతంలో సర్టిఫికెట్ల కోసం ఎంఆర్ఓ ఆఫీస్కో, లేకపోతే సెక్రటరీకో, లేకపోతే కార్పొరేషన్కో, వీటన్నిటికీ తిరిగి తిరిగి అలసిపోయిన పరిస్థితులు ఉంటాయి. అలా కాకుండా వారి వద్దకు నేరుగా వెళ్ళి వారికి అర్హత ఉంటే ఆ పత్రాన్ని వాళ్ళకి అందజేసే విధంగా ఈ జగనన్న సురక్ష అనేది చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల అనేక మందికి ఎవరికైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళకి అందుతాయి. కాబట్టి ఈ జగనన్న సురక్షను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే గతంలో 40 సంవత్సరాల చంద్రబాబు పరిపాలన చూసి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొని అతను పరిపాలన చూసి 14 ఏళ్ళ పరిపాలన, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా 4 ఏళ్ళ పరిపాలనలోనే మంచి ప్రతి వాడికి సంక్షేమం అందిస్తున్నారు, అభివృద్ధి అందిస్తున్నారు. ఎందుకంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చూసుకోండి, ప్రతి ఒక్కటి కూడా రోడ్లు వేస్తున్నాం, గతంలో ఎన్నడూ లేని విధంగా చక్కటి సిమెంట్ రోడ్లు, మళ్ళీ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తున్నాం. కోట్ల రూపాయల నిధులతో ఈరోజు ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ యొక్క నియోజకవర్గాన్ని చక్కగా అభివృద్ధి చేసుకుంటూ ప్రజలందరికీ కూడా విజయవాడ నగరాన్ని ఒక మోడల్ డివిజన్గా, మోడల్ నగరంగా ప్రజలకి అందించాలన్న ఒక కోరికతో ముందుకెళ్తామని తెలియపరచుకుంటూ ఇక్కడికి వచ్చేసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్ అని, ఆయన ప్రసంగాలు ఉన్మాదానికి ఎక్కువ, పిచ్చికి తక్కువ అని విమర్శించారు. పవన్ మానసిక స్థితి బాగోలేదని ఎద్దేవా చేశారు. 2014-19 పాలన చూసి ఓటు వేయమని చంద్రబాబు, పవన్ ప్రజలను అడగగలరా అని మంత్రి సవాల్ విసిరారు. పవన్ వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందన్న విషయం అందరు కూడా ప్రజలు, 2 ఉభయ గోదావరి జిల్లాల ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. అతని ప్రసంగాలు ఉన్మాదానికి ఎక్కువ, పిచ్చికి తక్కువగా ఉన్న చందాన నడుస్తున్న విధానం మీడియా ద్వారా మీరు చూస్తున్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, మరి ఆలోచించి మాట్లాడుతున్నాడే అనే అనుకోవాలి. కొన్ని కొన్ని విషయాల్లో పర్టికులర్గా చాలా జాగ్రత్తలు తీసుకుని అతను అనుకున్న విషయాలు పరిధి దాటకుండా దాటబేద దూరంలో వెళ్ళి మిగిలిన విషయాలు అవాస్తవాలు అబద్ధాలను మాత్రం పోగు చేసేసి ప్రజల మీద వదిలితే వాళ్ళు నమ్ముతారేమో అని ఒక కుట్రలో భాగంగా నడుస్తూ ఉంది. నేను సర్వాధికారిని, ఎవరికి ఎవరిని బాంచిన అన్నం అని ఒకటోటి చెప్తాడు. నేను విప్లవకారుణ్ణి, నేను రౌడీలకి భయపడినని ఒక సందర్భంలో చెప్తాడు. మీరు ఇంతవరకు రాజకీయ నాయకులను చూశారు, కానీ విప్లవ పందాలో ఉన్న రాజకీయ నాయకులను చూడలేదు, ఇప్పుడు చూడబోతున్నారు అని చెప్తాడు. మా ప్రభుత్వం వచ్చిన రోజున మిమ్మల్ని, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని, ఇళ్ల నుంచి లాక్కొచ్చి గొడ్డలోడ తీసి కొట్టుకొట్టులో తీసుకెళ్తామని చెప్తాడు. మాతో గొడవ పెట్టుకుంటే
25 సంవత్సరాలు యుద్ధానికి సిద్ధపడి మాతోడు గొడబెట్టుకోవాలంటాడు. గోదావరి జిల్లాలో వైకాపాకి ఒక్క సీటు కూడా రాకుండా ఈయన అడ్డుపడిపోతాడంటాడు. ఆ బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు. మరి ఏ రకమైన బాధ్యత తీసుకుంటాడో నాకు తెలియదు. సీఎం అయ్యే స్థాయి నాకు లేదు, అంత శక్తి నాకు లేదు, అంత బలం లేదు అని చెప్తూ పొత్తులు ఉంటాయి, ఉండి తీరుతాయి, ఒంటరిగా పోరాడి ఓటమి చెందడానికి నేను సిద్ధంగా లేను అని ఆవేళ చెప్పాడు. కత్తిపూడి సభలో సీఎంగా ఉంటానని నేను సంసిద్ధంగా ఉన్నాను అంటే ఇప్పుడు ఆయనకి సంసిద్ధంగా లేడు కాబట్టి ప్రజలాయనక చూడలేదా? ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నట్లెక్క. శ్రీపాద వల్లభని సాక్షిగా చెబుతున్నాను, సీఎం పదవి ఇస్తే స్వీకరించడానికి నేను నా అంగీకారం తెలియజేస్తున్నానని అక్కడ చెప్తాడు. కాకినాడ వెళ్ళి ద్వారంపూడి మీద రెచ్చిపోయాడు. ద్వారంపూడి విసిరిన సవాల్కి తోకముడిచాడు. అక్కడే కాపులు అందరూ కూడా గౌరవించుకునే పెద్ద ఆయన భద్రగడ పద్మనాభం గారిని సమయం సందర్భం లేకుండా అవాకులు చవకులు పెడుతూ ఆయన్ని తిట్టడం జరిగింది. ఈయన ఆయనేమి ఎక్కడ ప్రశ్నించలేదు, ఏం చేయలేదు. ఈయన ఆయన వేసి చేసిన కామెంట్లకి ఆయన సవాలు విసిరాడు. నేను మీ మీద పోటీ చేయడానికి సిద్ధం, తేల్చుకుందాం అంటే రండి అని దానికి తోకముడిచాడు. ఎక్కడ సంబంధం చెప్పాల అంటే జనానికి ఏదో చంద్రబాబు నాయుడు ఏం చెప్పమంటే అది ఇంజెక్ట్ చేయడానికి మొత్తం ప్రాణాళిక మొత్తం వెళ్తున్నాడు తెలియదు మనకి. కాపుల మనోభావాల్ని దెబ్బతీయటమే కాకుండా కాపులకి అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు తోటి అంట కాగుతూ అమలాపురం సభలో మళ్లీ కాపుల్ని తిట్టడం జరిగింది. 2019లో కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయాన్ని కూడా తప్పుపట్టడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశంలో ఆయన తిరిగే ప్రాంతం అంతా కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి, అంటే కాపుల్లో ఆయన పరివర్తన కోరుతున్నాడా? కాపుల్లో పరివర్తన లేదని ఆయన ఉద్దేశమా? మరి అది ఉన్మాదం అనాలా, లేకపోతే మరి ఒక ప్రణాళికబద్ధంగా చంద్రబాబు నాయుడు ఈ కాపుల్లో స్ప్లిట్ తీసుకురావడం కోసం నువ్వు ఇటువంటి ఈ పదజాలంతో నువ్వు ముందుకెళ్తే ఈ కాపులు అత్యధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో చీలికి తీసుకురావడానికి అవకాశం వస్తుంది అని చంద్రబాబు నాయుడు కోరుతున్నాడా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ కాపులకి చేసిన ద్రోహంతో కాపులందరూ దూరం అయిపోయారు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి. కాపులు యొక్క ఆరాధ్య దైవం అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి ఇష్యూస్ తీసుకుంటే ప్రతి ఇష్యూలో కూడా ఈ చంద్రబాబు నాయుడు హస్తం, ఆయన మట్టి పెట్టడంలో చంద్రబాబు నాయుడు హస్తం ఉందన్నది జగమెరికిన సత్యం. అది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి గుర్తులోకి రావట్లేదు, గమనంలోకి రావట్లేదు. కాపు గర్జన ఐక్య గర్జన పెట్టినప్పుడు, పెద్ద ఎత్తున లక్షలాది మంది జనం వచ్చినప్పుడు ఇంతమంది కాపులు ఐక్యంగా కలిసిపోతే ఎక్కడ నాకు దెబ్బేస్తారని వాళ్ళని ఒక గోండాలుగా ఒక దౌర్జన్యకారులుగా చిత్రీకరించడానికి ఒక రైలు తగలు పెట్టించి ఆ కేసులన్నీ కూడా కాపుల మీద పెట్టడం, ఈ దీంట్లో ముదరగడ పద్మనాభం గారికి కుటుంబానికి ఎంత అన్యాయం జరిగిందో, ఎంత వారి కుటుంబం పట్ల అమర్యాదగా ప్రవర్తించారో, సభ్య సమాజం అంతా కూడా తప్పు పట్టింది. ఒక పవన్ కళ్యాణ్ గారు కనీసం ఖండన కూడా ఇవ్వలేదు. అంటే ఆయన పూర్తిగా అత్యంత దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు తోటి మమేకం అయిపోయాడు. అందుకని ఆయనకి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు ఎక్కడ తప్పనిపించరా? ఇవాళ అక్కడ మీటింగ్ లో చెప్తున్నాడు, కత్తి కత్తి పన్నుకు పన్ను అంట. యుద్ధానికి సిద్ధం కండాన్ని కాపు యువతని వాళ్ళ అభిమానుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం గాని వారి జీవితాలతోటి ఆడుకుంటున్న విషయం అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. బడుకు బలహీన వర్గాల అభ్యున్నతికి సేవలందించిన విఎం రంగ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని ప్రభుత్వ విప్ సామ్నేని ఉదయభాను అన్నారు. మోహన రంగ ఒక వర్గానికో కులానికో చెందిన వ్యక్తి కాదని, ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరూ ఆరాధ్యదైవంగా భావించే గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. వైసీపీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో జూలై 4 విజయవాడలో జరిగే రంగా జయంతి వేడుకల పోస్టర్ను జగ్గైపేట కన్నికా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఉదయభాను మాట్లాడుతూ, తెలుగు జాతి గర్వించదగ్గ నేత విఎం రంగా అని శ్లాఘించారు. నిరుపేదలకు అండగా ఉంటూ వారికి ఇళ్లు, ఉపాధి అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. రంగా ఎదుగుదలను ఓర్వలేని నాటి టీడీపీ పాలకులు ఆయనను ఎన్నో వేధింపులకు గురిచేశారని తెలిపారు. టీడీపీ హయాంలోనే రంగా దారుణ హత్యకు గురయ్యారని, ఇప్పటికీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. జూలై 4 విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే రంగా జయంతి వేడుకల్లో అభిమానులంతా రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని ఉదయభాను పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, శ్రీ కృష్ణదేవరాయ సేవా సమితి ప్రతినిధులు, వంగవీటి రంగ అభిమానులు పాల్గొన్నారు. విజయవాడ సిటీకి నగర పార్టీ అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా,
రాష్ట్రంలో ప్రముఖ నాయకుడిగా గుర్తించబడ్డాడు వంగవీటి మోహన్ గారు కాబట్టి ఇవాళ రంగగారి జయంతి సందర్భంగా మరి ఆకుల శ్రీనివాస్ గారు నేను ముందున్నారంటూ మరి ఆయన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుని భావి తరాలకు కూడా ఇవాళ ఉన్న యువకులకి ఇవాళ ఉన్న యువతకి రంగగారి గురించి పెద్దగా తెలియకపోవచ్చు కాబట్టి ఆ యువతకు కూడా తెలిసే విధంగా మరి ఎవరైనా ఒక నాయకుడు ముందు రావాలి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి ఆకుల శ్రీనివాస్ గారు వారి మిత్రులు అందరూ కలిసి విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 10 గంటలకి హాజరయ్యి ఆ తర్వాత రంగగారి గురించి 4 విషయాలు రాష్ట్రంలో ఉన్న నాయకులు కూడా అందరూ కూడా విచ్చేస్తారు ఆ నాయకులు చెప్పే విషయాలు తెలుసుకుంటూ రంగగారు చేసిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ భావి తరాల వారికి నేటి యువతకి రంగగారు కూడా ఇలా చేశాడు కేవలం ఇళ్ల పట్టాల కోసం పేదల కోసం అట్టడుగు వర్గాల కోసం విజయవాడ క్రీస్తురాజపురంలో జరిగిన సంఘటన వల్ల ఆయన ఆత్మ బలిదానం చేశాడని చెప్పి యువతకు కూడా తెలియజేసే విషయం కోసం ఇవాళ చేసే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అదే కాదు ఆ రోజున వ్యాస్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ వ్యాస్ ఆ వ్యాస్ కూడా అనేక రకాలుగా రంగగారిని ఇబ్బందులు పెట్టేవాడు బట్టలు ఉడిసేవాళ్ళు సెల్లో వేసేవాళ్ళు అర్ధరాత్రి ఆయన జీప్ లో ఎక్కిపోయేవాడు ఒక విజయవాడ సిటీకి అధ్యక్షుడిగా ఉన్న ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు ఆ విధంగా ఆయన్ని హింసించారు అలానే ఆయన ఎమ్మెల్యేగా ఉంటూనే హత్యకరించబడ్డాడు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన గురించి మనం ఆయన వర్ధంతి డిసెంబర్ 25 ఆ డిసెంబర్ 25 వచ్చిందంటే రాష్ట్రం యావత్తు కూడా అన్ని చోట్ల మరి ఉదయం నుంచి రాత్రి వరకు అన్నదానాలు అలానే అనేక రకాల వస్త్రదానాలు పేదలకి అనేక రకాల మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళు నాయకులు ఉన్నారు వాళ్ళ రాష్ట్రం మొత్తం మీద నేను కూడా ప్రతి డిసెంబర్ 25 రంగగారి విగ్రహానికి దండ వేసి మళ్ళీ విజయవాడ వెళ్ళి అక్కడ ప్రతి పేటలో కూడా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటా ఉంటాను. ఇంద్రకీలాద్రిపై కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. భక్తులు అమ్మవారికి టెంకాయలు సమర్పించడానికి 20 రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొబ్బరి చిప్పుల సేకరణకు కాంట్రాక్టర్ వారానికి 1.08 లక్షల రూపాయలకు కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. చిప్పులను మాత్రమే సేకరించాల్సి ఉన్నా కాంట్రాక్టర్ సంబంధించిన వ్యక్తులు కొబ్బరికాయ కొట్టి ఇచ్చినందుకు భక్తులను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. భక్తులు అమ్మవారికి టెంకాయలు సమర్పించడానికి 20 రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొబ్బరి చిప్పుల సేకరణకు కాంట్రాక్టర్ వారానికి 1.08 లక్షల రూపాయలకు కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. చిప్పులను మాత్రమే సేకరించాల్సి ఉన్నా కాంట్రాక్టర్ సంబంధించిన వ్యక్తులు కొబ్బరికాయ కొట్టి ఇచ్చినందుకు భక్తులను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అవినాష్ చేస్తున్న సేవలు అభినందనీయమని వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు కొనియాడారు. కార్పొరేటు వైద్య సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు వైద్య శిబిరం నిర్వహించారని తెలిపారు. దేవినేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 17 డివిజన్ శాంపిల్ బిల్డింగ్ వద్ద ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు వర, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, డివిజన్ కార్పొరేటర్ రామిరెడ్డి, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం బుచ్చిబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎవరూ చేయని విధంగా సీఎం జగన్ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. దేవినేని నెహ్రూ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు మెరుగైన వైద్యం అందజేసేందుకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా దేవినేని ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్నారని కొనియాడారు. అనంతరం స్వర ఆసుపత్రి వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ మరియు స్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ జరుగుతుంది. క్యాంపులో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లు కూడా పెట్టాలని చెప్పని నిర్ణయించుకుని దాని ప్రకారం గతంలో కూడా కంటిన్యూగా 10 డివిజన్ వరకు పెట్టడం జరిగింది. అలాగే ఇవాళ దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో పేద బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి చేయూత ఇవ్వాలి, వైద్య సదుపాయం ఇవ్వాలి, విద్యా సదుపాయం ఇవ్వాలి. వాళ్ళందరికీ ట్రస్ట్ తరఫున మా నాన్నగారు 40 సంవత్సరాల మధ్య విజయవాడ నగరంలో ప్రతి మనిషికి అందుబాటులో ఉన్న నాయకుడు మా నాన్నగారు. ఆయన పేరు మీద ట్రస్ట్ పెట్టి అందరికి ఆదుకోవాలని చెప్పి సదుద్దేశంతో ఆయన సొంత ఫండ్స్తో ఈ రకంగా చేస్తాం అనేది చాలా సంతోషకర విషయం. ఎందుకంటే యువకుడు, విద్యావంతుడు అలాంటి వ్యక్తిని మన వైఎస్ఆర్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన జగన్మోహన్ గారికి ఇంకొకసారి ధన్యవాదాలు చెబుతూ ఇలాంటి వ్యక్తులందరూ కూడా పైకి రావాలని, యువత అంతా కూడా ముందు భవిష్యత్తు అంతా యువత అని చెప్పి చెబుతూ
ఇదంతా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పని దేవేంద్ర నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ మరింత పేద ప్రజలకు చేరువ అవ్వాలని చెప్పని అదే రకంగా పేద బలహీన వర్గాలకి విద్యా విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఏ రకమైన ఆర్థిక సహాయం కావచ్చిన ప్రతి రోజు నిరంతరం మేము చేయాలని అడిగే రక్తంలో ఇవాళ చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చి పనిచేస్తూ జరుగుతుంది. ఆర్గనైజర్ కూడా అవినాష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పెట్టి వచ్చి ఈ యొక్క పేద ప్రజలు అందరూ ఆదుకున్నారు. అదే రకంగా దానిలో భాగంగానే ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ తరఫున అవినాష్ గారు ఎంతో కొంత పనిచేయాలని ఉద్దేశంతో ప్రజల మీద చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. సంతోషంగా ఆయన దానికి ఒకసారి ధన్యవాదాలు చెబుతూ సార్ స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈరోజు ఎన్నో విధాలుగా గత 3 ఏళ్ల నుంచి కాదు ఆయన ట్రస్ట్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇలా మెడికల్ క్యాంప్సే కాకుండా పలు పేద విద్యార్థులకు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎవరికైతే ఆర్థికంగా కానీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా నిరుపేదలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న అవినాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక పక్క మెడికల్ క్యాంప్స్ నవరాత్రాలు ఇస్తూ ఎన్నో విధాలుగా ఈ యొక్క ప్రభుత్వంలో అందరూ కూడా అవినాష్ గారిని తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా రాణిగారితో ప్రజలంటే చాలా అత్యంత చేరువుగా ఇక్కడ ఏదైతే అవినాష్ గారు చెప్పారో రిటైనింగ్ వాళ్ళు కానీ ప్రతిదీ కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళిన యువ నాయకుల్ని ప్రతి ఒక్కరు కూడా నీరాజనం పడుతున్నారు. ఒక పక్క జగనన్న చెప్పే నవరత్నాలు భాగంగా ఒక పక్క సంక్షేమ పథకాలు మరొక పక్క అభివృద్ధి చేసుకుంటూ మరోపక్క ఇలాంటి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందజేస్తున్న అవినాష్ గారిని తప్పకుండా వాళ్ళందరూ ఇలాంటి యువ నాయకులను మేము కోరుకుంటూ రానున్న రోజుల్లో ఆయనకి మా యొక్క అభినందనలు దీవెనలు ఆయన ఎమ్మెల్యేగా చేసి చూపించే విధంగా ప్రజలందరూ కూడా నిజంగా వాళ్ళ యొక్క దీవెనలు తీసి అందరూ ఇస్తాం జరిగింది. అవినాష్ గారు చాలా చేశారు. దేవినేని రాజశేఖర్ గారు గతంలో కృష్ణా జిల్లాకు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడ్డ వ్యక్తి. ఆయన లేకపోయినా సరే మేము అవినాష్ని తీసుకుని గడప గడపకి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నాన్నగారి గురించి చెప్పి మీ అందరూ కూడా మేమందరం మీకు తోడుంటాము ఎందుకంటే నాన్నగారు ఆ రోజు చేసిన సేవలన్నీ కూడా మాకు ఉపయోగపడ్డాయి. ఆయన వల్ల కూడా మేము చాలా మంది బాగా అభివృద్ధి చెందామని కూడా చెప్పుకుంటున్నారు. అదే విధంగా రాణిగారి తోటలో స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ దాదాపుగా త్వర హాస్పిటల్ ముందుకొచ్చారు. ఏదైతే ఈ డివిజన్ లో ఈసీజీ గానీ ఎక్కువ గానీ తీపించుకున్న వాళ్ళు ఆరోగ్యంగా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటే డైరెక్ట్ గా త్వర హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ కూడా చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా రావాల్సిన కూడా చూపించుకోండి. ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే కూడా త్వర హాస్పిటల్ ముందుకొచ్చారు ఎందుకంటే మానవుడికి ఆహారము నీరు గాలి అంత అవసరం, ఆరోగ్యం కూడా అంత అవసరం. ఈ ఆరోగ్యం ఉంటే అవన్నీ కూడా తీసుకుంటాం. ఆరోగ్యం గురించి వాళ్ళు ముందుకు వచ్చినందుకు వాళ్ళకి మరీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తాం. నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా త్వర హాస్పిటల్ సారథ్యంలో పేదలకు కావాల్సినటువంటి కూడు గూడు గుడ్డ వీటితో పాటు ఆరోగ్యాన్ని కూడా చేసి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క చోట హెల్త్ కేర్ సెంటర్లన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో కొంతమంది ఉదారంగా ముందుకొచ్చి అవినాష్ గారు లాంటి యువ నాయకులు మొత్తం కూడా ట్రస్ట్ ద్వారాగా కూడా సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి ఈ రకంగా చేస్తా ఉన్నారు. నిరంతరం ప్రజల కోసం తప్పిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.